राज्यांग निर्माता डाक्टर बीआर अंबेडकर दलितुलकु अन्यायम जरगकूडदने उन्नत आलोचनतो एससी एसटी चट्टानी रूपोंदिंचारु। ई चट्टानी कोंदरु प्रबुद्धुलु तम चेतुल्लोकि तीसुकोनि अंबेडकर आशयालनु तूट्लु पोडुस्तुन्नारु। ताजागा इलांटि संघटन नेल्लूरु जिल्ला इंदुकूरुपेट मंडलं मुदिवर्तिपाळेम ग्रामंलो चोटु चेसुकुंदि। కులం పేరుతో బెదిరిస్తూ తహసీల్దారు పోలీసు వారు నన్ను ఏమీ చేయలేరంటూ ఓ పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు ఓ ప్రబుద్ధుడు సిద్ధమయ్యాడు। ఇలా అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడుస్తూ కులం పేరుతో బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడి ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు। నా పేరు సునీల్ కుమార్, మా ఊరు పల్లెటూరు। మా పొలం పక్కన పత్తిపూడి మొలకాయ అనే రైతు 2016 సంవత్సరంలో మా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పొలం కొనుక్కున్న తర్వాత కాలువ మీద వెళ్ళే గవర్నమెంట్ కాలువ మీద వెళ్ళి కొనకుండా కాలువ కట్ట తక్కువచ్చి అప్పటి నుంచి మా మీద వ్యక్తిగత ఖర్చులు పెట్టుకొని మా పైన కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు। మా పొలంలో ఎటువంటి కాలువ లేదని అధికారులు వచ్చి చూసి కాలువ కొద్ది దూరమే లాగుంది, చెరువు అయితే మొత్తం ఆక్రమణ గురైంది, ఎటువంటి పారుదల లేదని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు పొలక నీరు పోవట్లేదని ఇంకొక అర్జీ పెడుతున్నారు। మీ పొలం ఆనుకొని పొలక కాలం ఉంటే మీ పొలక నీరు ఎందుకు పోవట్లేదంటే వాళ్ళ పొలంలో ఇంతకుముందు కాలం ఉండింది అది అట్నే ఉండాలంటారు। మా పట్టా భూమిలో మేము ఎన్ని కాలువలైనా ఏర్పాటు చేసుకుంటాం తీసేసుకుంటాము, అతనికి ఎటువంటి హక్కు లేని కాలువ గురించి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కేవలం ఒక కులం సామాజిక వర్గాన్ని తీసుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా పొలంకి వెళ్ళే దారిలో అతను టెంట్ వేసుకొని పొలానికి సంబంధం లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు। ఇప్పుడు నేను కాలువ ఎత్తేస్తే ఇప్పుడు సమస్య వస్తే 2016 సంవత్సరం నుంచి నా మీద ఎందుకు తప్పుడు ఎస్సీఎస్టీ కేసు పెట్టారు? ఇందువల్ల మీడియా వారి ద్వారా నేను కోరుకునేది ఏంటంటే అతనికి ఏదైనా నా పొలంలో ఎటువంటిదైనా అతనికి సంబంధించిన కాలువలు ఉంటే గవర్నమెంట్ వారిని తీసుకొచ్చి నేను పెట్టించుకునేదానికి నేను ఎటువంటి అభ్యంతరం ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వాళ్ళందరూ సర్వేర్ గారిని తీసుకొచ్చి అతని పొలం ఇతని పొలంలో పారుదల మొలకై కాయల నుంచి నీళ్లు కొంది కానీ నీళ్ళ కాయల నుంచి మొలకైకి లేదు అని చెప్పి మాకు ఎన్ఆర్సీని ఇచ్చారు। పొలక అయితే ఆయన కాలువ ఆయన కయ్య అనుకుని దక్షిణం పక్క పెద్ద వరవ కాలువ ఉంది, మరి ఉత్తరం పక్క మా పట్టా పొలంలో అందరి రైతుల కోసం ఏర్పాటు చేసిన ఇంకొక కాలువ ఉంది, ఈ రెండిటిల్లో పోవు మీ పొలం మధ్యలోనే నేను కాలువ ఏర్పాటు చేసేవాళ్ళు నాకు అని చెప్పి అతను మమ్మల్ని బెదిరిస్తూ నేను కోర్టుకు వెళ్ళినా కానీ అతను కోర్టుకు కూడా స్పందించకుండా నేను నోటీసు పంపించాను, నేను ఆల్రెడీ కేవైసీ చేస్తున్నాను, దాని మీద మళ్ళీ నేను ఇంజక్షన్ ఇచ్చున్నాను, అతనికి కోర్టులు అంటే గౌరవం లేదు, అధికారులు అంటే అసలు వాళ్ళు చెప్తే మాట అయితే అసలు వాళ్ళని అసలు అక్కడికి వస్తే ఎలాగంటే మాట్లాడుతున్నారు। దీనివల్ల మా పొలంలో అతనికి ఎటువంటి కాలువ ఉన్నా కానీ అధికారులను తీసుకొచ్చి పెట్టించుకోమని నేను చెప్తున్నాను, కానీ అతను మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేవలం మా స్వేచ్ఛను హరిస్తూ ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండటం కూడా చాలా బాధాకరం। 3 సంవత్సరాల నుంచి మా మీద తప్పుడు కేసులు పెడుతూ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కావున మీ మీడియా వారి దగ్గర నేను చెప్పుకునేది ఏంటంటే అధికారులను తీసుకొచ్చి అక్కడ ఏదైనా నా పొలంలో ఉంటే చూసుకోవాల్సిందే, కానీ ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఆడ బెదిరిస్తూ మా పని వాళ్ళని తిడుతూ మా వాళ్ళని కొడుతూ ఆడ మా లింకులు పెరిగేసి మమ్మల్ని నీళ్ళు వేయనివ్వకుండా మా పొలాల్లోకి మమ్మల్ని పనివ్వకుండా రోడ్లో కూర్చొని మా వెళ్ళే దారిలో షామియాన్ వేసుకొని కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కావున మీ అధికారులు కూడా తెలియజేసేది ఏంటంటే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు అక్కడికి వచ్చి వాళ్ళని అక్కడ పొలం దగ్గర లేకుండా చేయమని నేను కోరుకుంటున్నాను। పేరు ఎవరు? సునీల్ కుమార్ రెడ్డి, మరి నివేదిక పడింటాను।